పెద్దపల్లి జిల్లా రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేష్ రెడ్డి, గంగాధర్ పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ సింగరేణి ఆసుపత్రిని పరిశీలించారు. వేరే టీఎస్ఎంఐడిసి అధికారులు, మీ అందరు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇక్కడ రామగుండంలో మెడికల్ కాలేజ్ స్థాపించాలని ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. దాని ఏవైతే పాసిబిలిటీస్ ఉంటాయో, ముఖ్యంగా ఏంటంటే మనకు హాస్పిటల్ ఫెసిలిటీ ప్లస్ మెడికల్ కాలేజ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో దానికి అనుగుణంగా ఉన్న ప్రదేశాలు అవన్నీ కూడా కొన్ని ఆల్రెడీ డెసిషన్స్ ఒక మూసర తీసుకోవడం జరిగింది. దానికి ఒకసారి మొత్తం మన టీంని కూడా వెళ్ళి గ్రౌండ్లో ఏమేమి ఉన్నాయి, మనం ఇంకేమన్నా చేయాలన్నా అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేసామన్నారు. ఎందుకంటే వాళ్లకు అవసరం ఉన్నట్లు మెడికల్ కాలేజ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం క్రియేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. దానికి వాళ్లకు అవసరం ఉన్న హాస్టల్సే కానివ్వండి, తర్వాత కొన్ని స్టాఫ్ క్వార్టర్స్, తర్వాత మెడికల్ కాలేజ్ బిల్డింగ్, ఇవన్నీ కూడా సమకూర్చుకోవాల్సి వస్తుంది. దానికి ఈ ప్రదేశం కూడా అన్వేషించి మనము ఏమన్నా ఏం చర్యలు తీసుకోవాలి, నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకుంటే మనం ఈ ఇయర్ నుంచి వచ్చే ఏడాది అడ్మిషన్స్ చేయగలుగుతాము అన్న దానికి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. వాస్తవానికి ఎంత అవసరం ఉంటుంది సార్?